ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎవరికైనా సరే భోజనం తినేటప్పుడు కూరలు రుచికరంగా ఉండాలి అనే కోరిక బాగా ఉంటుంది. జబ్బులు వచ్చిన వారికి ఉంటుంది, పిల్లలకి ఉంటుంది, మధ్య వయసు వారికి ఉంటుంది, ముసలివారికి కూడా ఉంటుంది. అనేక మందులు మింగుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నా కానీ, దీర్ఘ రోగాలు వచ్చి నడవలేక ఇబ్బంది పడుతున్నా కానీ, వాళ్ళకు కూడా నోటికి టేస్టీగా తినాలి, రుచికరంగా తినాలి అనిపిస్తూ ఉంటుంది. మనందరం కూడా జబ్బులు రాకుండా ఉండాలన్నా, జబ్బులు వచ్చినా మందులు లేకుండా తగ్గించుకోవాలన్నా, కాస్త బ్రతికినన్నాడు ఆరోగ్యకరంగా ఉండాలన్నా వంటలు మార్చుకోవాలి అని నేను చెప్తాను. ఆ వంటలే ఉప్పు, నూనె, నెయ్యి, పంచదార ఇలాంటివి వెయ్యని వంటలు. ఈ రుచులు వాడకుండా వంటలు చేసుకుంటే అనేక జబ్బులు తగ్గుతాయని నేను 30 ఏళ్ల పైబడి నుంచి అలా ఈ రుచులు లేకుండా వండుకు తింటూ ఆరోగ్యాన్ని అనుభవిస్తూ నాలాగా ఎంతోమందికి ఇలాంటి మంచి వంటలు అందిస్తే బాగుండని ప్రచారం చేస్తూ వంటల ట్రైనింగ్లు ఇవ్వటం కానీ, టీవీల్లో వంటల ప్రచారం చేసి చూపించటం కానీ, యూట్యూబ్లో వంటలు చూపించటం కానీ చేస్తూ ఉన్నాం. ఉప్పు నూనె లేకుండా అన్ని వంటల్ని తయారు చేయొచ్చు అని నేను 30 ఏళ్ళని చేసిన వంటల్లో పరిశోధనే. టీవీ ఛానల్ ఎక్కడ ఉప్పు నూనె లేని వంటలు ఎవరైనా చూపించారండి? ఇప్పుడు మరి నేను ఎన్ని ఛానల్స్లో చూపించాను ఇంతకుముందు? ప్రపంచంలో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉప్పు నూనె లేని వంటలను మాత్రమే చూపించే ఛానల్ మంతెన అఫీషియల్లో మీ వంటలన్నీ. అంటే అన్ని ఐటమ్స్ని మేము చేసి చూపిస్తున్నాం, కానీ మేము చెప్పినట్టు ఉప్పు నూనె లేని వంటలు తింటే 10 రోజులు కొంచెం అలవాట్లేక కష్టం అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ టేస్ట్కి మీ టేస్ట్ బడ్స్ అలవాటు అయిపోతాయి. మీ మెంటల్గా కూడా వీటికే ఇష్టమయ్యేటట్టు మీ మానసిక స్థితి మారిపోతుంది. ఇప్పుడు మరి నేను చెప్పినట్టు ఉప్పు నూనెలు పంచదార ఇలాంటివి లేకుండా గనక వండుకుంటే వంటల్ని మీకు అసలు ఎన్ని అద్భుతాలు జరుగుతాయి మీకు ప్రాక్టికల్గా తెలియదు కదా. మరి ఆ అద్భుతాలు వింటే అప్పుడన్నా తింటారని ఈరోజు ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు మరి మేము ప్రాక్టికల్గా మన ఆశ్రమంలో 500 మంది ప్రతి క్యాంప్కి చేరతారు. నెలకి 1000 మంది అన్నా ఇక్కడ అడ్మిట్ అవుతారండి విజయవాడ ఆరోగ్యాలయంలో. సుమారుగా 1000 మందికి మనం ఇక్కడ భోజనాలు ఉప్పు నూనె లేని తినిపిస్తాం. మరి 1000 మందిని ఇట్లా 10 ఏళ్ళ నుంచి ఎన్నో 1000 మందిని ఇక్కడ గమనిస్తున్నాం ఉప్పు నూనె లేని వంటలు పెట్టి, మరి ఏ జబ్బులు ఎట్లా జరుగుతున్నాయి, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉప్పు నూనె లేని వంటలు తింటుంటే. ఆస్తమా వారం 10 రోజుల్లో ఇన్హేలర్ లేకుండా ట్యాబ్లెట్ లేకుండా పోతున్నదండి. ఆస్తమా ఒకసారి వస్తే లైఫ్లో పోదు, కానీ ఇన్హేలర్ లేకుండా ట్యాబ్లెట్ లేకుండా 1 వీక్ 10 డేస్లో పోతున్నది. మళ్ళీ వీళ్ళు నారంజకాయ రసం, నిమ్మరసం, బత్తాయి రసాలు వాడినా ఆయాసం రావట్లేదు, పెరుగు వాడినా రాదు. స్వీట్ అంటే మీరు తేనెతో చేసి ఎన్ని స్వీట్లు తిన్నా ఏం కాదు. చన్నీళ్ళు పోసుకున్నా, మంచులో తడిచినా, వర్షంలో తడిచినా ఏమీ ఆయాసం రావట్లేదు వీళ్ళకి. అట్లాగే బీపీ ఉంటుంది, వారానికి 10 రోజులకు ఒక్కొక్క మాత్ర తగ్గిపోతూ ఉంటుందండి ఉప్పు లేకుండా తినేటప్పుడు. క్రమేపీ బీపీ రోజు చూస్తారు. ఫస్టే మందులు మార్పించరు, వేసుకునే మందులు వేసుకోమంటాం. మనం చెప్పిన అలవాట్లు మార్చుకున్నప్పుడు బీపీ ఎంత తగ్గుతున్నదో డాక్టర్ రోజు చూస్తారు. తగ్గే కొద్దీ బీపీకి మందులు తగ్గిస్తూ క్రమేపీ మాన్పిస్తారు. మరి 15-20 రోజుల్లో చాలామందికి 3 వంతుల మందికి బీపీ మందులు లేకుండా నార్మల్లో ఉంటుంది. ఇదే ఆహార నియమాలు కొంతమంది 2 నెలలు 4 నెలలు ఇక్కడే ఉండి కంటిన్యూ చేస్తారు. 4 నెలలు బీపీ నార్మల్లే, ఇంటికి వెళ్ళి కూడా కంటిన్యూ చేస్తారు. 1 సంవత్సరం 2 ఏళ్ళైనా బీపీ నార్మల్గానే ఉంటుంది. ఉప్పు నూనె లేకుండా తింటే రక్తనాళాలు అంత స్మూత్ అయిపోతాయి న్యాచురల్గా. అట్లాగే ఈ ఆహారం తింటుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, మనం చెప్పినట్టు కూరలు ఎక్కువ తింటాం, అవసలు వారం 10 రోజులు 15 రోజుల్లోనే మందులు లేకుండా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ నార్మల్కి వస్తాయి. ఆయిల్ లేకుండా, నెయ్యి లేకుండా ఇలాంటి వంటలన్నీ చేసుకుంటే కూరలు ఎక్కువ తింటాం. నూనె ఎక్కువ వేసిన కూరలు, ఉప్పు ఎక్కువ వేసిన కూరలు తినలేమండి, కొంచెమే తింటాం, కానీ ఇవి ఎక్కువ తింటారు. దానివల్ల కూరలు ఎక్కువ తింటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్పీడ్గా తగ్గుతాయి. నేను చెప్పినట్టు ఉప్పు నూనె లేని ఆహారాలు తింటుంటే మొదట 2-3 నెలలు 4 నెలలు మరి నెలకు 4 కేజీలు 5 కేజీలు 6 కేజీలు వెయిట్ తగ్గిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆయిల్ లేక, ఉప్పు లేకపోతే క్యాలరీస్ వెళ్ళవు, ఆయిల్ లేనందువల్ల ఉప్పు లేకపోతే నీరు పట్టదు, అంచేత వెయిట్ బాగా తగ్గుతూ ఉంటారు. 2-3 నెలలు ఉప్పు మానేసేసరికి కీళ్ళ నొప్పులు 80-90% తగ్గిపోతాయి. కొంతమందికి 4-5 నెలలు ఫాలో అయితే 100% తగ్గుతాయి.
ఇక రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారికి అయితే ఈ భోజనాలు తింటే ప్రపంచంలో ఎక్కడా ఆ జబ్బు నెగిటివ్ రావు, కానీ ఇక్కడ కంప్లీట్ నెగిటివ్ వస్తుంది. నార్మల్ జాయింట్స్ వస్తాయి. ఒక్క స్టెరాయిడ్ కానీ పెయిన్ కిల్లర్ కానీ వాడకుండా నార్మల్ అయిపోతారు, మేము చెప్పినట్టు ఈ ఉప్పు నూనె లేని వంటలు తింటే. అట్లాగే దీంతోపాటు కిడ్నీ సమస్యలున్నా, లివర్ సమస్యలున్నా, హార్ట్ కంప్లైంట్లున్నా అందరు డాక్టర్లు ఉప్పు తగ్గించండి, నూనె తగ్గించండి, నెయ్యి మానేయండి అంటారే. వాళ్ళు తగ్గించమని చెప్తారు చెడు కాబట్టి. చెడుని ఇంకా పూర్తిగా మానితే ఇంకా లాభమే కదా. పూర్తిగా మానితే మీరు తినలేని అనుకుంటున్నారు, మాని తినే సొల్యూషన్ నేను ఇస్తున్నాను. అందుకని ఈ గుండెకు, బీపీకి, కిడ్నీలకి, లివర్కి ఎంత మేలు చేస్తాయి ఈ వంటలు. ఇట్లా తీసుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. అసలు మందులు లేకుండా ఇట్లాంటి జబ్బులు తగ్గుతాయని మీరు ఎప్పుడు ఊహించరు. డయాబెటీస్ వారానికి ఒక ట్యాబ్లెట్ చొప్పున తగ్గిపోతుంది. కంప్లీట్ వితౌట్ మెడికేషన్ డయాబెటీస్ నార్మల్కి వచ్చేస్తుంది. 25 ఏళ్ల నుంచి వేల మంది, లక్షల మంది ఉప్పు లేకుండా తింటూ, నూనె లేకుండా తింటూ, డయాబెటీస్ లేకుండా, మెడిసిన్ లేకుండా, మామిడి పళ్ళు అరటిపండు తింటూ కూడా మెయింటైన్ చేస్తున్నారు. కళ్ళారా మేము ఎన్ని వేల కేసులు చూస్తుంటామో ఇట్లాంటివి. మనం చూపించే వంటల్ని ఫ్యామిలీలో మార్చుకునే ప్రయత్నం చేయండి. అందరు మీకు తెలిసినట్టే వండుకు తిన్నామంటే రోగాలు వస్తున్నాయి, కాకపోతే మేము చెప్పినట్టు వండుకు తినండి, ఆరోగ్యం రాకపోతే నన్ను అడగండి. కాబట్టి వంటలు ఆరోగ్యాన్ని శాసిస్తాయి, వంటలు అనారోగ్యాన్ని శాసిస్తుంటాయి. మీకు మరి ఆరోగ్యానికి ఓటేస్తారా, అనారోగ్యానికి ఓటేస్తారా మీ చేతిలో ఉంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకుని మంచి ఆహారం తింటారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.